హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. నగర పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఈ నెల అంటే 17-18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్పై కట్టా మైసమ్మ ఆలయం వద్ద ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. కేశవగిరి చంద్రాయణగుట్ల ఫ్లైఓవర్ అంటే లెఫ్ట్ టర్న్, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫజల్గంజ్, ఎంజే మార్కెట్, అబిట్స్ ఎక్స్ రోడ్, బషీర్ బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్క్, పివి అంటే పిఎన్ఆర్ మార్క్, అంబేద్కర్ విగ్రహం వైపు శోభయాత్ర సాగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్స్, ప్యాట్నీ, పారాడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, కర్బా మైదాన్, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్కు మళ్లిస్తారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు. ఎర్రగడ్ నుంచి వచ్చే శోభయాత్రలు అంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు చేర్చనున్నారు. ఈ రూట్లో ఈ నెల 17-18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని సిపి కోరారు.